శుభం వ్యాధు ధనుర్రాశి వారికి జూన్ 15 నుండి 30 తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయానికి వచ్చినప్పుడు, 1 శని పీడనము, 2 కుటుంబ స్థానంలో కుజకేతువులు, ఇవి రెండూ కాకుండా మనకు చూస్తే అష్టంలో రాహువు ప్లస్ రాహువుతో శుక్రుడు, అంటే కలత కారకమైన శుక్రుడు ఎవరైతే ఉన్నాడో అష్టంలో వచ్చి ఉండడం ఈ లగ్నానికి రాశికి అసంపూర్ణంగా దోషంగా కనబడుతుంది. కాబట్టి వీలైనంతవరకు వీళ్ళు భార్యాభర్తలు మాత్రం కొంచెం ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. దెర్ ఈజ్ ఎ ఛాన్స్, అంటే ఎంతో అన్యోన్యంగా ఉన్న వాళ్ళు కూడా విడిపోయేంతవరకు వెళ్ళిపోయేంత అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఇదంతా గ్రహాల యొక్క ప్రభావంలో జరుగుతుంది తప్ప శారీరకంగా మానసికంగా మనలో ఉన్న దోషం కాదు, గ్రహ ప్రభావం మన మీద ఉంది కాబట్టి మనం ఇలాగా అవుతున్నాం అనే ఒక భావన తెచ్చుకుంటూ జాగ్రత్త పడగలిగితే మాత్రం సంసార దోషం లేకుండా మళ్ళా కలిసి ఉండడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఎంతో దూరంలో ఉన్నవాళ్ళు కూడా, అంటే ఎంతో అన్యోన్యంగా ఉన్నవాళ్ళు కూడా దూరం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎంతో దూరంలో ఉన్నవాళ్ళు కూడాను కొంతవరకు విడిపోయే అవకాశం కనబడుతుంది. ఇది పర్సనల్ రిలేషన్లో వచ్చినప్పుడు మాత్రం దోషాలు బాగా కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా చూసుకున్నప్పుడు ఏంటంటే కుజుడు కేతు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా అంటే ఒక ధనం ఇచ్చినా ఏదో రకంగా ఆ ధనాన్ని నుండి, అంటే ఒక ధనం అంటే ఒక ఆస్తిని స్థిరాస్తిని ఇచ్చినప్పటికీ దాన్ని ఏదో విధంగా తాకట్టు పెట్టించి అనవసరంగా ధనాన్ని పాడు చేయడానికి కేతు అనేవాడు చేస్తాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ప్రయత్నం ముందుకెళ్ళక బాగుంటుంది. తర్వాత ఇక్కడ మేధాదక్షిణామూర్తి గురుమంత్ర సాధన ఎప్పుడైతే చేస్తారో లగ్నంలో ఉన్న శని ప్రభావం కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మేధాదక్షిణామూర్తి మంత్ర సాధనలో ఏమిటంటే ఒక గురువు, ఒక రాహువు, ఒక కుజుడు ఈ 3 గ్రహాల యొక్క దోషాన్ని నివృత్తి చేసేదే ఈ మేధాదక్షిణామూర్తి. కాబట్టి ఆ మంత్ర సాధనలు చేయడానికి ప్రయత్నం చేయగలితే మాట మోస్ట్ సక్సెస్ఫుల్ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ట్యూటోరియల్స్ కోచింగ్ సెంటర్స్ రన్ చేసే వాళ్ళకి మంచి లాభదాయకంగా కనిపిస్తుంది. ఇది కాకుండా పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్స్, అదేవిధంగా మీడియేషన్ చేసే వ్యాపారాలు చేసే వాళ్ళకు, పవర్ కాకుండా వాటర్ రిలేటెడ్ ఫుడ్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేసేవాడు వీళ్ళందరికీ కూడా 1 రూపాయి లాభంగానే కనబడే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఇక్కడ సూర్య ఆరాధన, మేధాదక్షిణామూర్తి అనేది మనకు ఇవి రెండు మంచి ప్రాశస్యం వహిస్తాయి. 2 మంత్రం సాధించాడు చదువుకున్న విద్యార్థులు మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మాత్రం ఈ 2 మంత్రాలు చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటాయి. ఏమాత్రం అధైర్యపడకుండా సాధన చేయండి. ఎగ్జామ్స్ అయిపోతే అయిపోయినా కానీ మనకు రిజల్ట్స్ వచ్చే టైం కూడా ఈ మంత్ర సాధన చేయడం వల్ల ఒక పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి అవకాశం సంపూర్ణంగా ఉంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి, సత్ఫలితాలు కలిగితే చెప్పగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9704-44-7001, 9704-44-7002.